కవితను సిబిఐ కూడా అరెస్ట్ చేసింది అట ఆఖరికి. జైలకేలు జైలకు మళ్ళా జైలకేం జైలకే, ఈ ఆఫర్ కూడా ఎవరికి ఉండదు. ఎందుకంటే జైలకేం జైలకే, గతంలో కూడా సిబిఐ ఈడాబ్ ఓడాబ్ బే అన్నాడు కదా, వాళ్ళు బే అనేదే పట్టుకున్నట్టు ఈ మమ్మల్ని అంటే ఆర్డర్ అన్నట్టుగా అలా బిడ్డని ఈడోడు అరెస్ట్ చేసుకపోయి లోపలైతే ఒక మీరైతే మరి మేడు పోవాలరా, మా సంస్థకు చెడపేరు రాదా అని ఆయనతో వాళ్ళు కూడా దిగి సిబిఐ వాళ్ళు కూడా పట్టుకొని పోయి అరెస్ట్ చేసి లోపలేసారు. ఇప్పుడు ఈడీ కేసు సెల్లే, ఇప్పుడు ఈడీ కేసులో బెయిల్కి దరఖాస్తు పెట్టుకుందిగా, ఇందులో వచ్చినా మళ్ళీ సిబిఐది అట్లే ఉంటుంది, అట్లే ఉంటుంది. మళ్ళీ సిబిఐ కస్టడీ, మళ్ళీ సిబిఐ వ్యవహారము, సిబిఐ ఛార్జ్షీటు, సిబిఐ కౌంటరు, మన్ను మశాణం, ఇదే వర్గాల ఇతరక్క జల్లెన్లు పండుగ అయిపోతుంది. కానీ ఎలక్షన్లో ఏదాకా ఎట్టి పరిస్థితులు రాణిస్తట్లేరు. ఈ ఎలక్షన్ కాదే అన్న, వచ్చే ఎలక్షన్, ఈ ఎలక్షన్ కాదు, ఈ తెలంగాణ 2024 డిసెంబర్ దాకా కూడా నాకు డౌటే, గ్యారంటీ లేదు. ఎందుకంటే ఇప్పుడు వర్షల ఏం చేస్తారంటే ఇట్ అని రాయి సూరుతారు, కానీ రాయితో పాటు వర్షల కూడా తీసుకొని పోయింది. ఓ పోయేసరికి చూడు, అప్రూవర్గా మారకపోతే 7 ఏళ్ళు శిక్ష పడుతుందట. మరి ఇక ఈడీ సిబిఐ వలలో చిక్కడం అంటే తప్పు నొప్పుకోవాలి. ఇంక ఏం చేసేది ఏం లేదు, ఇక అది వాజీవే అది. కానీ మీ నాయన గిట్లా తొంగి చూడు వస్తలేడు చూడమ్మా కవిత, ఆయనకు పోరి చేసే ఉంటది, అవలా పోరి చెప్తీన్ లేదని ఆయనకు కూడా ఉంటది మనసులో పెద్ద మనిషి.